1-4, 1-2. ఫస్ట్ నేను చాలా భయపడ్డా ఎలక్షన్స్ అంటే చేస్తారు అని. తర్వాతకి చూసిన తర్వాతకి నేను అందరికీ 18 ఇయర్స్ తర్వాత 18 ఇయర్స్ అప్పుడే ఎలక్షన్స్ వేసే హక్కు వస్తుంది. కాకపోతే మాకు ఇప్పుడే మా టీచర్స్ మా మేడం అందరూ ఇది ఏర్పాటు చేసినందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది. దీనివల్ల నాకు ఎలా ఎలక్షన్స్ ఎలా చేస్తారో, ఎలా ఉండాలో, ఎలాంటి పద్ధతుల్లో ఎలా వెళ్ళాలో తెలిసింది. నేను దీనికి మా హెచ్ఎం మేడంని మా టీచర్స్ అందరినీ చెప్తున్నాను. I'm from 10th class. నేను ఈ ఎలక్షన్స్ లో నామినేషన్స్ లో ఉన్నాను. ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుద్దో, అందులో ఏ విధంగా పనిచేస్తారు అదంతా మాకు ఇప్పుడే తెలిసింది. ఎట్లా అవుతాయి అని కొంచెం టెన్షన్ ఉండేది. ఒకవేళ 18 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ ఎట్లయ్యాలో తెలియకుంటే, ఓట్ ఎట్లయ్యాలో తెలియకుంటే మాత్రం ప్రాబ్లం అయ్యేది. కాబట్టి మా టీచర్స్ వాళ్ళు ఇప్పుడే ఏర్పాటు చేసి మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ చెప్తున్నాను, ముఖ్యంగా మా హెచ్ఎం మేడం కి, అదేవిధంగా మా సోషల్ టీచర్ కి, సోషల్ టీచర్ కి, అదేవిధంగా స్టాఫ్ మొత్తానికి. ప్రాపర్ డిసిప్లిన్ గా ఉండేటట్టు చూస్తాను. అదేవిధంగా టీచర్స్ తో ఎలా కొందరు ఉంటారు డిసిప్లిన్ గా లేకుండా ఉండేవాళ్ళు, మంచి డిసిప్లిన్ గా ఉండేటట్టు చూస్తాను. అదే విధంగా స్కూల్ యూనిఫామ్, ముఖ్యంగా స్కూల్ యూనిఫామ్ మాత్రం కంపల్సరీ అందరు వేసుకునేటట్టు చూస్తా. అదేవిధంగా నీట్నెస్ మిడ్ డే మీల్స్ దగ్గర కూడా కొన్ని అప్పుడప్పుడు మిడ్ డే మీల్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా నేను వస్తా. స్కూల్ మొత్తం స్వచ్ఛ భారత్ చేపించి స్టూడెంట్స్ తోనే స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చేపించి స్కూల్ మొత్తం నీట్ గా ఉంచుతాను. అదేవిధంగా వాటర్ డ్రింకింగ్ వాటర్ ఆల్రెడీ మాకు ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంది. కాకుంటే అక్కడి ఊకే వెళ్ళి వచ్చేసరికి పిల్లలకి ఇబ్బంది అవుతుంది. సో క్లాస్ కి ఒక వాటర్ ట్యాంక్ వేయాలని అనుకుంటున్నాను. ట్యాప్స్ దగ్గర కూడా, ట్యాప్స్ దగ్గర, బోరింగ్ దగ్గర, ఆ వాటర్ దగ్గర కూడా ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే చేస్తాను. బెంచెస్ వాష్రూమ్స్ ఇవన్నీ సక్రమంగా తాను. అదేవిధంగా 10th క్లాస్ వాళ్ళ టూర్ ప్లాన్ అవన్నీ చూస్తున్నాను. స్పెషల్ క్లాసెస్, 10th క్లాస్ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్, ఇప్పుడు 9th వాళ్ళకి కూడా స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. వాళ్ళ పోర్షన్ జనవరి వరకు కంప్లీట్ చేయించి తర్వాత వాళ్ళకి 10th క్లాస్ చెప్పేటట్టు చూస్తాను. ఇవన్నీ మా హెచ్ఎం మేడం హెల్ప్ తో, మా చైర్మన్ సార్ హెల్ప్ తో, అదేవిధంగా స్టాఫ్ మొత్తం హెల్ప్ తో చేస్తానని వీళ్ళందరికీ హామీ ఇస్తాను. ఆ స్కూల్లో స్టాఫ్ సరిపోని ఉన్నారు. ఒక ఇంగ్లీష్ మేడం రిటైర్ అయ్యారు, సోషల్ మేడం రిటైర్ అయ్యారు. సోషల్ మేడం బదులు మరి ఒక వాలంటీర్ టీచర్స్ ఇచ్చారు. ఇంకా ఒక ఇంగ్లీష్ మేడం రావాల్సి ఉన్నది. ఇంకా ఈరోజు అందరి టీచర్స్ అందరి సహకారము, అందులో సోషల్ మేడం యొక్క ఉత్సాహంతో ఇది మనం ఈరోజు మాక్ పోలింగ్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో పిల్లలందరూ మరి వాళ్ళకు పిల్లలకు ఈ ఎలక్షన్స్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ని నిర్వహించాము. ఇందులో మరి ఈ ప్రోగ్రాము మరి స్కూల్ లీడర్ మరి క్లాస్ లీడర్ని ఇద్దరి స్కూల్ లీడర్ మరియు క్లాస్ లీడర్ కోసం పోలింగ్ మాక్ పోలింగ్ మధ్యాహ్నం వరకు. ఇప్పుడు మీరు దీన్ని ప్లాన్ ఎవరు ఇచ్చారు, దీని ఐడియా
మా స్కూల్ ఈ ఐడియా సోషల్ మేడం కృష్ణవేణి మేడం ఒక ఐడియాతోని